శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారు తప్పకుండా పరిష్కారం చూపిస్తారు. మీలో ఎవరికైనా ఆర్థిక సమస్యలు, లవ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, వర్క్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, నరదిష్టి, వాస్తుదిష్టి, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, ఇటువంటివి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీకు తప్పకుండా పరిష్కారం చూపబడును. గురువుగారికి ఒకసారి నమ్మకంతో కాల్ చేయండి. ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9458459999. ఇప్పుడే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలను దూరం చేసుకోండి. అండి, అందరికీ నమస్కారం. ప్రబోధిని ఏకాదశి అనేది కార్తీక మాసంలో ఈ సంవత్సరంలో 2వ కార్తీక సోమవారం తర్వాత వచ్చే రోజున వస్తుంది. రేపే ప్రబోధిని ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, చేసిన పాపాలన్నీ కూడా నీటి ద్వారా పోతాయి. ఈరోజు నీటిలో దీనిని వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు పోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది. అంతేకాదు, ఏకాదశి రోజు ఇలా స్నానం చేయడం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలన్నీ కూడా ఆ నీటితోనే కొట్టుకుపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలను పొందుతారు. మీకు అంతా మంచి జరుగుతుంది. మరి ఇంతకీ ఈ కార్తీక ఏకాదశి రోజున నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అనే పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఏకాదశి రోజున యోగ నిద్రలో నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనిస్తాడు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహాత్యము గురించి స్కాంద పురాణంలో ఉంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 1000 రాజసూయ యాగాలు పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మల్లో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన ఈ చిన్న దానం చేసిన అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలితం ఇస్తుందని, ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, వేదం చదవటం వలన కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలితం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్తుంది. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన దాంబూలాన్ని పండితులకిస్తే ఈ లోకంలోనే కాక మరణం అనంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువలన ఉద్దాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాల్లో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు
విష్ణుమూర్తికి కర్పూర హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన దోషం పరిహారం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం లేదా శ్రవణం చేస్తే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా 5 తులసి దళాలను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే ఒక పసుపు రంగు చామంతి పువ్వు రేకులను కానీ, పసుపు గులాబీ రేకులను కానీ, పసుపు మందార రేకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలా పసుపు రంగు పూలు లేనివారు 5 తులసి దళాలను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ తులసి దళాలను పూజ చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. అందరి ఇళ్లల్లో పూజ చేసే తులసి చెట్లే ఉంటాయి, కానీ పూజలు చేయని తులసి చెట్లు ఉండవు. అలాంటి వారు ఒక అర స్పూన్ అంత పసుపు నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ 5 తులసి దళాలను కానీ, పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు. ఈరోజు నీటిలో దీనిని వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు పోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాదు, ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన మీ కష్టాలు, దరిద్రాలు, బాధలన్నీ కూడా ఆ నీటితోనే కొట్టుకుపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. కనుక కార్తీక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ, యమునేచైవ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి, జలేస్మిన్, సన్నిధింకురు అనే శ్లోకాన్ని చదవాలి. ఇలా చదివితే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, శ్రీకృష్ణ పరంధామ, కార్తీక శుక్ల ఏకాదశి అంటే ఏమిటి, ఏకాదశి మహత్యం తలపమని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను, శ్రద్ధగా వినువని ఇలా చెప్పడం ప్రారంభించాడు. రాజా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం. గంగానదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టి పాపాలన్నింటినీ కూడా ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగానదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలతో మానవులకు పని లేదని ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకుంటాయి. ఏకాదశి చాలా మహత్తరమైనది అని లార్డ్ కృష్ణ ధర్మరాజుకు వివరించాడు. భగీరథుడు మహాతపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చాడు. అప్పుడు గంగానది, నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగానదితో పని లేదు. ఆ రోజు ఆచరించే పుణ్య కార్యాల వలనే మానవుల పాపాలన్నీ కూడా పోతాయని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే 1000 కొద్ది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు, 100 రాజసు యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ చేయవచ్చు, లేదా పాలు పండ్లు లాంటివి తిని కూడా ఉపవాసం చేయవచ్చు. ఈరోజు చేసే దాన ధర్మాల వలన అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు మీ శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసే అంత స్తోమత లేదు అనుకునేవారు కనీసం ఒక ఆకలితో ఉన్న ఒక మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది, 1000000000 ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు, వారికి దైవ బలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయానీయతను గమనించిన దేవాదేవుడి దివ్య దేహం నుంచి
యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమి కొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనే ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు కనుక విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వపాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నింటి నుండి విజయం పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్ర మంత్రం. ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరాముడు అగ్నిజ్వాలల్లో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, లేదా వినే ప్రయత్నమైనా సరే చేయండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఇలా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.